నేడు డాన్స్ కొరియోగ్రాఫర్స్ నటులుగా దర్శకులుగా మారుతున్నారు. మన దక్షిణాదిలో చూసుకుంటే ఇండియన్ మైఖేల్ జాక్సన్ గా పేరొందిన ప్రభుదేవ నటుడిగా, కొరియోగ్రాఫర్గా, దర్శకుడిగా రాణిస్తున్నాడు. రాఘవ లారెన్స్ కూడా దర్శకునిగా, నటుడిగా, కొరియోగ్రాఫర్గా తన స్థాయి పెంచుకుంటున్నాడు. ఇక కొరియోగ్రాఫర్ అయిన అమ్మ రాజశేఖర్ కూడా కొన్ని హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించడమే కాదు, 1000 చిత్రాలకు కొరియోగ్రాఫర్గా పనిచేసి నటుడిగా మారిన ఆ తర్వాత ఫేడ్ అవుట్ అయిపోయాడు. ఇక బాలీవుడ్ లో కూడా ఇలాంటి వారు ఎందరో ఉన్నారు. ఇక ప్రభుదేవ రాజు సుందరంలతో పాటు వారి మరో సోదరుడు కూడా తెరపై కనిపిస్తూ ఉంటాడు. ప్రభుదేవ తండ్రి రాజు సుందరం కూడా తెరపై చిందేసి అలరించాడు. ముఖ్యంగా గీతాంజలి చిత్రంలోని వానపాటలో గీతాంజలి గిరిజ బ్యాక్ డ్రాప్ లో వానలో గొడుగు పట్టుకుని ఆయన చిందేశాడు. ఇక విషయానికి వస్తే ప్రముఖ కొరియోగ్రాఫర్గా దక్షిణాదిలో కొరియోగ్రఫీతో పాటు నటుడిగా మారిన తొలితరం వారిలో ముక్కురాజు ప్రముఖుడు. ఈయన 1930లో జన్మించాడు. ఆయనకు సరిగ్గా తాను ఎప్పుడు పుట్టానో కూడా తేదీ గుర్తులేదు. మొత్తానికి ఆయన 1930లో కానీ 1931లో కానీ జన్మించానని చెప్పేవాడు. ఈయన అసలు పేరు సాగిరాజు రాజంరాజు. ఈయన ఆంధ్రప్రదేశ్లోని కుముదవల్లి అనే గ్రామంలో జన్మించాడు. ఈయనకు రాజుబాబు అనే మరో పేరు కూడా ఉంది. కొరియోగ్రాఫర్గా, నటుడిగా ఎంతో పేరు తెచ్చుకున్నాడు. ఈయన భార్య సరస్వతి, వీరికి 3 పిల్లలు. ఈయన చెన్నై వెళ్ళి స్థిరపడ్డాడు. 1000కి పైగా చిత్రాల్లో నటించాడు. ఇక ఈయన నృత్య దర్శకత్వం వహించిన పాటలు, సినిమాలు ఎన్నో ఆయనకు కూడా గుర్తులేదు. తాము నాడు క్వాలిటీ పేరు చూసుకున్నామే కానీ ఎన్ని చిత్రాలు నటించాం, ఎన్ని పాటలకు కొరియోగ్రాఫర్గా పనిచేశాం, ఎన్ని చిత్రాలు పనిచేశాం అనే విషయాలు పట్టించుకునే వారిని కాదని, తమకు ఎంత పేరొచ్చింది, దర్శక నిర్మాతలు, హీరోలు, ప్రేక్షకుల కరతాళ ధ్వనులు చూసి మాత్రమే సంతోషించేవారమని చెప్పేవాడు. ఇక ఈయన ముసలి వయసులో కూడా ఒంటిపై చొక్కా లేకుండా పొట్టతో ఓ ఎర్ర కండువ కప్పి తెల్ల జుట్టు గడ్డం బట్టతలతో ఆయన పాటలకు చిందులేస్తూ ఉంటే చూసే ప్రేక్షకుల్లో కూడా విప్లవం, పోరాటం వంటివి కలిగి వారికి తెలియకుండానే లయబద్ధంగా మనం కూడా కదులుతూ ఊగిపోతాం అనడంలో అతిశయోక్తి లేదు. ఈయన దర్శకుడు, రచయిత కూడా. ముఖ్యంగా పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి చిత్రాల్లో ఆయన వేసే స్టెప్స్ కి అందరూ చిందేసేవారు. ఇక ఈయన మద్రాసులో డాన్సర్స్ అసోసియేషన్ స్థాపించడంలోనూ, ఇండస్ట్రీ హైదరాబాద్ కు వచ్చిన తర్వాత తాను కూడా హైదరాబాద్ కు వచ్చి డాన్సర్స్ అసోసియేషన్ కి కో ఫౌండర్ గా, డైరెక్టర్స్ అసోసియేషన్ స్థాపనలో కూడా కీలక పాత్ర పోషించారు. పేద దర్శకులు, డాన్సర్ల కోసం తన జీవితాంతం ఎంతో పోరాడి వారి కోసమే తన జీవితాన్ని త్యాగం చేశాడు. ఇక నటుడిగా 1000కి పైగా చిత్రాల్లో నటించినా కూడా ఆయనకు 1940లో ఒక గ్రామం చిత్రానికి బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నంది అవార్డును 2008లో సంపాదించారు. ఈయనకు ఆయుర్వేద ప్రాక్టీసర్గా కూడా ఎంతో అనుభవం ఉంది. ఈయనకు నాడు 1984లో రామోజీరావు నిర్మాతగా సింగీతం శ్రీనివాస్ దర్శకత్వంలో ప్రముఖ నర్తకి సుధా రామచంద్ర నటించిన తన సొంత బయోపిక్ మయూరి చిత్రంలోని నటనకు కూడా ఎన్నో ప్రశంసలు లభించాయి. ఇక ఈయన ఆర్ నారాయణమూర్తి తీసిన ఎర్ర సైన్యం, దాసరి ఆర్ నారాయణమూర్తి కలిసి చేసిన ఒరే రిక్ష, చీమల దండు వంటి అన్ని చిత్రాలు ఎంతో పేరుని తీసుకొచ్చాయి. ఇక ఆయన నాటి ఎన్టీఆర్, ఏఎన్ఆర్ నుంచి ఎంజీఆర్, శివాజీ గణేష్ నటించిన చిత్రాల వరకు కొరియోగ్రాఫర్గా పనిచేశాడు. ఆయన తదుపరి నృత్య దర్శకులందరూ ఆయన్ను గురువుగారు అని సంబోధించేవారు. కానీ ఇంత సుదీర్ఘ కెరియర్లో ఆయన ఆర్థికంగా సంపాదించింది మాత్రం ఎంతో తక్కువ. ఇక ఆయన 2014 జూలై 31న తన 83వ ఏట పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం పక్కనున్న చెరుకుమూడిలో తుదిశ్వాస విడిచారు. ఆయన దహన సంస్కారాలు కూడా అదే గ్రామంలో జరిగాయి. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.